మరియు మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్పెషలీ మహిళా ముస్లిమ్స్ సోదరి సోదరి మనులకు రోజా అని కూడా లెక్క పెట్టకుండా ఇక్కడికి వచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారి మీద మీ చూపించే ఆ గౌరవం, పార్టీ మీద చూపించే ఆ గౌరవం, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన పార్టీ మొదలు పెట్టింది ఎవరండి చెప్పండి? కార్యకర్తలు మీ అందరికి బాగా తెలుసు, నందమూరి తారక రామారావు గారు. ఆయన మన తెలుగు జాతి తర్వాత పేద ప్రజల్ని మనసులో పెట్టుకుని అది అవసరమని ఆయన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారు ముందుకి. అట్లానే కిలో 2 రూపాయల బియ్యం పేద ప్రజలకి ఆయనే, ఆ ఘనత ఆయనకే వెళ్తుంది. అదే కాదు, పేద ప్రజలకి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. అట్లానే ఆయన బాటలోనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, అట్లానే రామారావు గారు ఏ సిద్ధాంతాలను ఆయన నమ్మారో ఆ సిద్ధాంతాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ప్రతి వర్గానికి న్యాయం జరగాలని ప్రతి పథకం ఆలోచించి ఆయన ప్రతి వర్గంలో ఉండే వాళ్ళందరూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.